ఇప్పుడు ఇండైరెక్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ కి చిరంజీవి చేసిన సపోర్ట్ మనం చూసుకుంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందంటారా? అంటే ఇటు పవర్ స్టార్ అభిమానులు గాని ఇటు మెగాస్టార్ అభిమానులు కలిస్తే అసలు ఆ పార్టీ ఎలా ఉండబోతుంది? వాస్తవానికి పవర్ స్టార్ మెగాస్టార్ అనేటువంటి వేరియేషన్స్ ఏమి లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెంట దాదాపుగా మెగా ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యాన్స్ అందరిలో కూడా నడుస్తున్నటువంటి వాతావరణం మనం గత కొంతకాలంగా చూస్తుండే ఉన్నాం. అయితే ఏంటంటే ఇప్పటివరకు ఒక సందిగ్ధత అనేది ఉండేది, బిగ్ బాస్ ఎటువైపు ఉన్నారు అనేటువంటి ఆలోచన అనుమానం చాలా మందిలో ఉండేది. ఆ అనుమానాన్ని అడ్వాంటేజ్ చేసుకోవడం ద్వారా ఇతర పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడానికి లేదా పవన్ కళ్యాణ్ ఇంట్లోనే మద్దతు లేదు అనేటువంటి ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఇప్పుడు ఏంటంటే నేరుగా చిరంజీవి తన నోటి వెంట తన తమ్ముడి వెంటే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట ఒక సందర్భంలో అన్నారు. ఇప్పుడు జరిగినటువంటి మాటల్లో అతను ఎప్పటికైనా సాధిస్తాడో ఆ నమ్మకం నాకు ఉంది అనేటువంటి భరోసాని చిరంజీవి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. కాబట్టి ఇది జనసేనలో రెండింతల ఉత్సాహం నింపేటువంటి వ్యవహారం. ఇప్పటికీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తర్వాత వచ్చిన అనుభవాలతో కాంగ్రెస్ పార్టీలో కలిసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చిరంజీవి గారు బయట నుంచి ఒక ప్రేక్షకుడిగా మాత్రమే చూశారు, ముఖ్యంగా రాజకీయాల విషయం. ఎందుకంటే సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతుంది అంటే అటు కేసీఆర్తోనూ సత్సంబంధాలు నెరిపారు ఆయన, అలానే జగన్మోహన్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరిపారు. అదేవిధంగా సమస్యల పరిష్కారం విషయంలో మిగతా వాళ్ళకంటే కూడా ముందడుగు వేసి రాజకీయాలకు తావు లేనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా అడుగులు వేసినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. అందుకని తన పెద్దరికాన్ని కాపాడుకునే విధంగా చిరంజీవి ఇంతకాలం కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే తన అనుబంధాన్ని గుర్తు చేసుకునేటువంటి క్రమంలో తన తమ్ముడుకి ఉన్నటువంటి ఆశయాలు రాజకీయాలకి తాను సరిపడను అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా తన తమ్ముడు ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించగలడు, ఆశించినటువంటి స్థానాన్ని సాధించగలడు అనేటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరిలో కూడా ఒక ఉత్సాహం నింపేటువంటి మాట, ఉత్ప్రేరకంలో పనిచేసేటువంటి మాటలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే జనసేన పార్టీ కావచ్చు, చిరంజీవి అభిమానులు కావచ్చు, రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మాటతో ఒకటి అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం లేదంటే రాజకీయాలకు అతీతమైనటువంటి పోరాటం, ఆయన ఏదో సిద్ధాంత పరంగా సమాజంలో మార్పు అనేటువంటి నినాదాలతో ఆయన పోరాటం చేస్తున్నారు, చిరంజీవి గారికి కూడా ఇష్టం లేదు అసలు ఆయన రాజకీయాలు చేయడం అనేటువంటి వాదనలతో చాలా ఘోరంగా దారుణమైనటువంటి పదజాలంతో పరుష పదజాలంతో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నవాడు, మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరికి కుటుంబాన్ని కులాన్ని ఆయన తల్లిని కూడా విమర్శించేటువంటి రీతిలో మాట్లాడిన సందర్భాల్లో కూడా పెదవి విప్పిన చిరంజీవి ఈ రోజు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ మనోరిబ్బంతో చేస్తున్నటువంటి పోరాటం ఒకవైపు, సాహసోపేతంగా మిగతా రాజకీయ పార్టీలతో ఆయన తలపడుతున్నటువంటి వైనం మరోవైపు ఖచ్చితంగా చిరంజీవిని కదిలించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఆయన నేరుగా తన తమ్ముడి వెంట తన తమ్ముడికి మద్దతు ఉంటుంది, రేపు నా తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా నేను నా తమ్ముడితో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాటను ఆయన వ్యక్తపరిచారు. కాబట్టి అన్నదమ్ములు అనుబంధం ఒకటే ఫ్యామిలీ అనేటువంటి మాటలన్నీ మనం విడిగా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు నేరుగా ఆ మాట వ్యక్తపరచడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం, పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీలో గాని ఉత్సాహాన్ని నింపేటువంటి అంశం. అలానే ఎప్పుడు నేరుగా వస్తారు చిరంజీవి గారు అంటే దానికి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేకపోయినా కానీ చిరంజీవి గారి మనసులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది, ఆయన పోరాటం ఉంది, ఆయన పోరాటం సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది అనేటువంటి విషయమే ఒక గొప్ప విజయంగా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నమ్మేటువంటి వ్యవహారం. అందుకనే చిరంజీవి గారు చాలా కేటగారికల్ గా రాజకీయంగా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తన పరిధిలో తాను తన మద్దతుని నేరుగా జనసేనకి పవన్ కళ్యాణ్కి వ్యక్తపరిచారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయన ఇంకా డైరెక్ట్ గా చెప్పలేదు కదా, ఆయన ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు అనేటువంటి ధోరణి కూడా లేదు. రాజకీయంగా ఒక స్పష్టతని స్పష్టమైనటువంటి వైఖరి అంటే రాజకీయాల్లో తాను నేరుగా ఉండకపోయినా కానీ రాజకీయాల్లో తాను ఎవరి వైపు ఉంటారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు చిరంజీవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు ఇదేంటంటే రాజకీయాలు అన్న తర్వాత అనేక అంశాలు ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఆయన బ్యాలెన్స్ పాటిస్తారు, ఆ బ్యాలెన్స్ పాటించేటువంటి క్రమంలోనే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ వ్యాఖ్యలు చేశారు, ఆయన మనసులో ఉన్నటువంటి మాటల్ని చెప్పకనే చెప్పారని అనుకోవాలి. ఇక ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ చిరంజీవి వ్యాఖ్యలు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే
గాడ్ ఫాదర్ సినిమా సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. సినిమా ప్రమోషన్ కోసమో లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి తప్పుడు విశ్లేషణలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ సినిమాలు లేవు, కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చిరంజీవి తన మనసులో మాటను బయటపెట్టారు. అంటే తన తమ్ముడికి ఉన్నటువంటి శక్తియుక్తులు, పోరాట పటిమ, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం, వైఖరి, ఆయన సక్సెస్ అవుతారనేటువంటి సంకల్ప బలం, ఈ అంశాలన్నిటిపైన కూడా చిరంజీవి ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పారు. కాబట్టి జనసేన పార్టీ నాయకుల్లో ఖచ్చితంగా ఇది ఉత్సాహం నింపేటువంటి వ్యాఖ్యగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. దీపిక ఎస్ కౌశిక్ గారు, అయితే అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దెబ్బతీయడానికి